రేట్లు ఎంత పెరిగిన రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు, మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు. ఈరోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతాను, లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం. ఈ డీల్ నీకు ఓకేనా స్వామి? దేవుడితోనే డీల్ పెట్టుకున్న ఇతగాడి పేరు డాక్టర్ ఆనందరావు. ఉభయ గోదావరి జిల్లాలో ఇతను చాలా ఫేమస్. డాక్టరే కాదండి, తన మేనల్లుడికి 300 సంబంధాలు పైకి వెళ్ళి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. అదేంటి చూడండి. ఏం బాబు గారు, ఏం తీసుకుంటారు? అన్ని కుదిరితే మాంబూలాడు, కుదరకపోతే సెలవు తీసుకుంటారు. ఇతని పేరు నారాయణ పంతులు. అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యారు. ఈ కథకి మూల సూత్రధారి ఇతనే. ఇది మా ఆవిడండి, ఇప్పుడు మీకు నమస్కారం చేసింది. ఆడు మా తమ్ముడు అండి. నమస్కారం. ఈమె ఆడి భార్య అండి. బయట మా డ్రైవర్ ఉంటాడు, కొత్త పిలువమ్మా. వాడెందుకండి? ఏం లేదు, పరిచయం చేద్దారని. అర్థం కాల. నాకు అర్థమైంది, అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, చూడడానికి సింహరాల్లా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి అండి. వీళ్ళు పెట్టిన పేరు గాయత్రి అండి, ఇది వీళ్ళ చరిత్ర అండి. లక్షణంగా ఉంది, చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి. అదేనండి నా బాధ. అదేంటి బాబు గారు, ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు ఉన్న మావాడికి ఇచ్చి గొంతుకోలేం కదా. ఏంటి బాబు గారు మీరు అనేది? మా వాడి గురించి 2 3 విషయాలు చెబుతానండి. ఆడు పొద్దుటే బీర్తో బ్రష్ చేస్తాడు, బార్ లో స్నానం చేస్తాడు, పగలంతా రౌడీలతో తిరుగుతాడు, రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు. ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా, అది కూడా ట్రై చేస్తానని ఫోన్ చేశాడు. అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి, సారీ. మీరే నన్ను క్షమించారా? మీరంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు. మీరు మీ ఫ్యామిలీ గురించి 2 3 విషయాలు చెప్పారు, నేను మా ఫ్యామిలీ గురించి 3 2 విషయాలు చెప్పాలా? మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఓహో. వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికి వచ్చిపోతుంటారండి. ఏ జాబ్ చేస్తూ సిటీలో ఉంటారా? కాదండి, మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి. ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే, మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తిరుగుతుందండి. ఆర్కూట్ ట్విట్టర్ ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి. మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా, మీ వాడి కంటే మా అమ్మాయి 2 తాగుతుంది కానీ తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. సెటప్ బావ గారు, బేబీ కమ్ ఆన్ షో యువర్ టాలెంట్. చూశారుగా ముసుగు తీసిన మమ్మీ ఎంత స్టైలిష్ గా ఉందో. శ్రీరామచంద్రుడు లాంటి నా మేనల్లుడికి సీతను చూపించమంటే సిల్క్ చూపిస్తావా? చంపేస్తాడు రే. నా మేనల్లుడు కాబోయే భార్య అటు 7 ఇటు 7 రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు. మందుకంటే ఏమనుకున్నావు? అమ్మాయి చెరగడుస్తున్నామండి, చీరలో బాగుంటుందండి. అల్లిలే సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకుని బాయ్, వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు, ఎందుకో చూద్దాం. గిరి సార్.